జిల్లా గోపాలపురం గ్రామంలో వినూత్నంగా హరితహారం కార్యక్రమం చేపట్టారు. కుంచాల సదా విజయ్ కుమార్ అనే టీఆర్ఎస్ నేత 1000 మంది మహిళలకు ఒక మొక్క, ఒక చీరను పంపిణీ చేశారు. తను ఇచ్చిన మొక్కను పెంచి సంరక్షిస్తే మరొక చీరను ఇస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, దశల వారీగా జిల్లాలోని మిగిలిన గ్రామాలకు తీసుకెళ్లే యోచనలో ఉన్నానని తెలిపారు. జై హరితహారం, జై హరితహారం, జై హరితహారం. కూర్చోండి, కూర్చోండి.